వాసిరెడ్డి పద్మ గారు నా పేరు పార్వతీ దేవి నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానమ్మా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులము సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీ ఆఫీస్ లో ఎన్నో ఫైల్స్ మూలన పడి ఉన్నాయమ్మా ఒక్కసారి దయచేసి అవి చూసి నాకు న్యాయం చేయండి అమ్మా అక్కడ జరుగుతున్న స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీల మీద పేజీలు రాసి ప్రూఫ్ తో సహా పెట్టి మీ ఆఫీస్ లో పెట్టానమ్మా ఇంతవరకు మీరు చర్య తీసుకోలేదు కాదు కదా ఒక నోటీస్ కూడా ఆ స్కూల్ వాళ్ళకి ఇవ్వలేకపోయినారమ్మా తల్లి మీరు ఏపీ మహిళా కమిషనర్ గారు ఆ స్కూల్ మీద కమిటీ వేయండి అమ్మా ఆ స్కూల్లో ఆడపిల్లల మాన ప్రాణాలు పోతున్నాయంటే ఇప్పటివరకు స్పందించండి మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రెండు మాటలకే మీరు ఆడపిల్లల మాన ప్రాణాలు పోతున్నాయన్నట్టుగా వారికి నోటీస్ ఇవ్వండి ఇచ్చినారు బానే ఉందమ్మా కరెక్ట్ మీరు మహిళా కమిషనర్ గా చేసింది కరెక్ట్ మరి ఫస్ట్ గా మీరు ఇవ్వాల్సింది నోటీస్ లేదు తెలుసామ్మా ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ గారికి మరి మినిస్టర్ రోజా గారికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారేమో ఎందుకో చెప్తా చూడండి ఆడపిల్ల ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు అత్యాచారాలు తల్లి పెంపకం వల్లనే జరుగుతున్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారమ్మా మామూలుగా కాదు పేపర్ స్టేట్మెంటే ఇచ్చినారు మొగాలకు సర్టిఫికేట్ ఇచ్చినారు అసలు వాళ్ళు దొంగతనానికి పోతే అక్కడ పడి ఉంటే ఆడపిల్ల అప్పుడు మూడొచ్చి రేప్ చేసినారు అనే సర్టిఫికేట్ ఇచ్చినారు అప్పుడు మీరేం చేసినారు పద్మ గారు మరి మినిస్టర్ రోజా గారు రెండు మూడు రేపులకే రాద్దాంతం చేస్తున్నారా అన్నారు వారి కూతురు లండన్ లో చదవాలా వారి కూతురు బుక్కుల మీద బుక్కులు రాయాలా ఈమె సంతోషపడాలా పక్కన వాళ్ళ ఆడపిల్ల మాన ప్రాణాలు పోతుంటే రెండు రేపులే కదా ఏం రాద్దాంతమా ఆమెకేమన్నా ఆషామాషిగా ఉందేమో రేపులంటే ఆడపిల్లల మీద అగాత్యాలంటే మరి మీరెందుకు అప్పుడు కళ్ళు మూసుకో ఉన్నారు మీరెందుకు అప్పుడు స్పందించలేదు ఒక తల్లిగా ఒక బాధితురాలుగా నేను అడుగుతున్నాను చెప్పండి సమాధానం మరో నోటి మాటకే మీరు నోటీసులు ఇస్తే చేతలో చేస్తున్న వారికి ఏం చేస్తున్నారు మీరు ఏమిస్తున్నారు మీరు గోరంట్ల మాధవ్ గారు చేసిన మీద మీరేం స్పందించినారు కొన్ని లక్షల మంది వీడియోలు చూస్తున్నారు ఆ వీడియో ఆడవాళ్ళు అప్పుడు మాన ప్రాణాలు పోలేదమ్మా.